సమస్తమును మనకు అనుగ్రహించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్నా యొక్క ముఖ్య అంశము సొంతము చేసుకొనుము. దీని ధ్యానార్థమై క్లుప్తముగా మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ప్రవక్తల శిష్యులు మ్రానులు నరుకుచూ ఉండగా ఒకని గొడ్డలి దాని ఆధారపు కర్ర నుండి ఊడి నీటిలో పడిపోయెను. గొడ్డలి పై భాగము మన ఆత్మీయ అనుభవములను ఆశీర్వాదములను చూపుచున్నది. నీవు నీ యొక్క గొడ్డలిని పోగొట్టుకొనిన ఎడల ఎచ్చట పోగొట్టుకొంటివో దానిని కనుగొనుట ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. నీ ఆత్మీయ అనుభవములను నీవు నష్టపోవుటకు ఎవరునూ బాధ్యులు కారు. మనము ప్రకటనా గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనములను గమనించినట్లయితే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని చదువుచున్నాము. సాతానుకు మనము ఎచ్చట చోటు ఇచ్చామో మనలను మనము పరీక్షించుకొని దానిని కనుగొనవలసిన అవసరత ఉన్నది. వాని యొక్క ప్రవేశ ద్వారము ఏదో దానిని మనము కనుగొనవలెను. దీని గూర్చి నీవు చింతలేని వాణిగా ఉండి నీ ఆత్మీయ తగ్గుదలకు పరిస్థితులు మరియు ఇతరులే కారణమని నీవు ఆ సంగతిని ప్రక్కకు నెట్టి ఉంచిన ఎడల నీకు సహాయము అందదు. నీవు తిరిగి నీ పూర్వస్థితికి రాలేవనుటలో ఆశ్చర్యము లేదు. కొందరి విశ్వాసులను గమనించినట్లయితే, ఇది వరకు నేను చాలా ఓర్పుగా ఉండేవాడిని లేక ఉండేదానిని, అయితే నా భర్తని బట్టి లేదా నా బిడ్డలను బట్టి నేను ఈ విధముగా కోపిష్టిగా మారియున్నాననియు, ఇంకొంతమంది ఇది వరకు నేను మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి ప్రార్థించి బైబిల్ చదువుచూ ఒక మాదిరి జీవితము జీవించేవాడిని లేక జీవించేదానను, అయితే నాకున్న పరిస్థితులను బట్టి ఇబ్బందులను బట్టి ఈ దినములలో ఆ విధముగా చేయలేకపోచున్నాను అని చెప్పుదురు. ఆత్మీయముగా ఉన్న మనము ఆ విధముగా చెప్పుటకు కుదరదు. ఎందుకనగా మనము మన ప్రభువును ఆయన యొక్క జీవితమును గమనించినట్లయితే, ఆయన పగటి వేళ తన తండ్రికి సహాయపడుచు అనేక జనులకు సువార్తను ప్రకటించుచు రాత్రి అందు తన ప్రార్థనా జీవితమును కాపాడుకొనినట్లుగా చదవగలము. ఆయన బిడ్డలుగా ఉన్న మనము కూడా ఆయన యొక్క స్వభావమును సొంతము చేసుకొనవలెను. ప్రియమైన దేవుని జనమ, ఒకడు గొడ్డలి పోగొట్టుకొనిన ఎడల వెంటనే మ్రానును నరుకు పని నిలిచిపోవును. దాని పరిణామముగా గృహ నిర్మాణ కార్యము నిలిచిపోవును. నీవు నీ మొదటి ప్రేమను కోల్పోయిన ఎడల నీ యొక్క ఆత్మీయ గృహము లేక జీవితము యొక్క నిర్మాణ కార్యము దానితో పాటు ఆగిపోవును. కాబట్టి దేవుని బిడ్డ, సమయమును కాలమును నష్టపరచక నీ యథార్థ స్థితిని నీవు పడిపోయిన చోటును నీ ప్రభువుకు చూపుము. నీ స్థితిని నీవు యథార్థముగా యేసు దగ్గర ఒప్పుకొనిన ఎడల ఆయన పడిపోయిన లేదా ఆగిపోయిన నీ జీవితమును తిరిగి నూతన పరచుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని జనమ, ప్రభువు ఆయన యొక్క సంగమును తోటలో సంచరించుచు ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని పిలుచుచున్నాడు. ఆదాము చేసిన విధముగా ఆయన ఎదుట నుండి దాగుకొనవలెనని నీవు ప్రయత్నించకము. మన దేవుడు కరుణామయుడును కృపామయుడునై ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేయగోరుచున్నారు. మరియు నీవు నష్టపోయిన ఆత్మీయ అనుభవములను నీకు మరలా ఇవ్వగోరుచున్నారు. ఆయనతో సన్నిహిత సహవాసములోనికి నిన్ను తీసుకొని రావాలని కోరుచున్నారు. కాబట్టి నీ జీవితమునందు నీ పతనమునకు కారణమగు ఆ ఫలానా కార్యముతో ప్రభువునే వ్యవహరించనివ్వుము. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నీవు గొడ్డలి అనే నీ జీవితము యొక్క పరిశుద్ధతను కోల్పోకుండగను మొదటి నుండి దాని ఆధారపు కర్ర అయిన ప్రభువును మాత్రమే అంటిపెట్టుకొని ఉండుము. నీవు ఆ విధముగా చేసి ఉండినట్లయితే సాతానుడు ఎంత ప్రయత్నించినను పరిశుద్ధత నుండి నిన్ను మరల్చుటకు
వీలు పడదు, పడనేరదు. ప్రభువు ఆ విధముగా మనము నష్టపరుచుకొని ఉన్న ఆత్మీయ అనుభవములను తిరిగి పొందుటకు గాను పొందుకొని వాటిని సొంతము చేసుకొనుటకు తగిన కృపను జ్ఞానమును దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి సమస్తమును జయించి ఆత్మీయ ఆశీర్వాదములను సొంతం చేసుకొనుటకు తగిన సహాయము చేయుదురుగాక. ఆమేన్.
సత్యం మా యేసు ప్రభువా నీవే మా కుశలన్యము మా యేసు ప్రభువా నీవే మా కుశలన్యము
యేసు ప్రభువా, నీవే మా కుశలన్యము. మా యేసు ప్రభువా, నీవే మా కుశలన్యము. ప్రభువా, నీవే మా కుశరణ్యము.